సరే నువ్వు చెప్పొద్దు, చేసి చూపించు, కళ్ళు మూసుకుంటా. ఏదో ఒక ముద్దో ఒక అగ్గో ఏదన్నా చేస్తే అది కన్ఫర్మేషన్. సో గైస్, మా పాప ఈరోజు వస్తుందన్నమాట. ఇప్పుడే మెసేజ్ చేసింది, అది వస్తున్నట్టుంది. చూద్దాం, లవ్లో పడిపోద్దో పడిపోదో, ఆ పిల్ల పడేంత వరకు ట్రై చేస్తా, ఇది మ్యాటర్. ఎవరో రారని రాను అని చెప్పి మళ్ళీ వచ్చారనమాట. వచ్చి కూర్చుంటే బాగుంటది, నిలబడి మాట్లాడితే మర్యాద ఏముండదు. ఎవరి కోసం వచ్చారో తెలుస్తుంది, రానని చెప్తే నేను కూర్చోను, నాకు అనిపిస్తే నేను కూర్చుంటా. ఎవరో రానన్నారు, ఫోన్ బ్లాక్ చేశారు, ఫేస్బుక్ లో చాట్ చేస్తున్నారు. రోజు ఎలానో కలుస్తున్నాం కదా, ఇంకెందుకు మాట్లాడకూడమని? ఎందుకు రానన్నప్పుడు కలవడం ఎందుకు? మళ్ళా ఇంత బాగా రెడీ అయ్యి రావడం ఎందుకో? ఎవరో రాను, నాకంటూ ఇష్టం లేదు, అవన్నీ చెప్పి ఎవరు రమ్మన్నారు నాకు అర్థం అవట్లే. వచ్చిన వాళ్ళు మాట్లాడాలి, ఫోన్ నొక్కుంటే ఏం లాభం? ఏం మాట్లాడాలి, మనిషితో మాట్లాడాలి. ఎందుకు వచ్చావు? మరి ఫోన్ నొక్కుంటా ఉన్నావు కదా. ఎందుకు వచ్చాను? మరి వచ్చిన నేను నార్మల్ గా ఏం రాలా, ఇష్టంతో వచ్చినావు. ఇప్పుడు ఎందుకు వచ్చినావు మరి? అదే ఎవరో రానని చెప్పి వచ్చారనమాట. మరి ఎందుకు వచ్చావు? వచ్చేదాన్ని బ్లాక్ చేసే, ఎందుకు బ్లాక్ చేసావు? రోజు కలుస్తున్నాం కదా. సరేలే, నాకు నేనేమంటున్నా అంటే ఫైనల్ గా ప్రపోజ్ చేసి పడిపోయాను అంటే ఎవరు? మా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్. బాగుంటుందా అందంగా? ఇప్పుడు నువ్వు నాకు ఫైనల్ గా చెప్పకపోతే, ఇప్పుడు ఆల్మోస్ట్ 30 రోజుల దాకా అయింది, నాకు సంవత్సరం పడండి వెనుక. ఏంది, ఇంకొక సంవత్సరం అంటే ఈ నాలుగు కూడా ఊడిపోవాలనా? పర్లేదు, బాగుంటుంది. అప్పుడు నువ్వు కాదు, ఇంకా వేరే వాళ్ళు నువ్వుగా, నువ్వు పడ అప్పుడు కూడా నువ్వు పడలేదు అనుకో, వేరే వాళ్ళు కూడా రారు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏమో పడిపోవచ్చేమో. ఇప్పుడు వచ్చిందే పడిపోయినావు కాబట్టి నేను అనుకుంటున్నా. దాన్ని కన్ఫర్మేషన్ ఇస్తావా, లేదా కన్క్లూజన్ ఇస్తావా, లేదా వెళ్ళిపోమంటావా? అంతే, ఒకే డిస్కషన్. అర్థం చేసుకోవాలి, అది చెప్పాలి కదా, నోటితో చెప్పాలి కదా. నువ్వు వచ్చాను చెప్పాను, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునేది ఏంది, నువ్వు నోటితో చెప్పాలి ఎస్ఆర్ నువ్వు పడ్డావా లేదా. మరి ఎందుకు నవ్వుతున్నావు? గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో చాలా రోజుల నుంచి నేను వీడియోలు పెట్టట్లేదు, ఇంకొక 1 మంత్ కూడా పెట్టను. రీజన్ ఏంటంటే నేను ఒక మూవీ షూట్ చేస్తున్నా, నా సినిమా నడుస్తుంది షూటింగ్, దానికోసం కొంచెం వీడియోలు రెగ్యులర్గా పెట్టట్లేదు. సో మీకు అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను, ప్లీజ్ అండర్స్టాండ్. అండ్ మూవీ వస్తుంది తొందరలో, చాలా గట్టిగా ఉంటుంది సినిమా చేస్తున్నాను, సో అందుకోసం వీడియో పెట్టట్లేదు. థ్యాంక్ యూ సో మచ్, కీప్ సపోర్టింగ్ మీ, లవ్ యూ కదా అంటున్నా. మరి ఎందుకు వచ్చావు? రావాలనిపించింది, చూడాలనిపించింది, వచ్చా. ఏం చూస్తావు ఈ ముఖాన్ని, రోజు చూసేదే కదా. అమ్మాయిని తెచ్చుకొని ప్రాంక్ వీడియోస్ చేసుకుంటున్నారు. ఆ వీడియోలు ఏం లేవు, రియల్ గా మాట్లాడడానికి వచ్చా నీతో, నాకు నువ్వు అంటే ఇష్టం. ఏం నీరసంగా మాట్లాడుతున్నావు, ఫుడ్ తినలేదా? తిన్నాను. మా ఇంటికి రా, రోజు వండి పెడతా. వద్దు, ఎనర్జెటిక్ గా బాగా మాట్లాడతావు, ఇంకా బాగుంటావు అప్పుడు అందంగా. ఉన్నావు కదా, మరి ఉన్నది కదా, నేను మాట్లాడుతున్నా. సరే ఇప్పుడు నువ్వు పడిపోయావు లేదా, నాకు కన్క్లూజన్ కావాలి, క్లారిటీ. సరే నేను వెళ్తా అయితే, బాబా ఐ లవ్ యూ అంటే కూర్చుంటా, లేదంటే వెళ్ళిపోతా. అనాలి మరి, నువ్వు అంటే మరి నాకు తెలియాలి కదా, లేకపోతే ఎలా? అవన్నీ చెప్పను, ఏంది అర్థం చేసుకోవాలి. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మో. బావా ఐ లవ్ యూ అంటే నేను కూర్చుంటా, లేదంటే నేను వెళ్ళిపోతా, తర్వాత నీ ఇష్టం. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అయినా నేను పడనని తెలిసినా కూడా మళ్ళీ నా వెనుక పడటం ఇది చాలా తప్పు కదా. ఫస్ట్ కలవనన్నావు, నెంబర్ ఇవ్వనన్నావు, నెంబర్ ఇచ్చావు. ఎప్పుడు ఇచ్చాను?
మీరు బలవంతంగా తీసుకున్నారు కదా. ఆ బలవంతంగా తీసుకున్నా కలిసావు ఆ కలవనన్నావు. నేను ఇవ్వనని చెప్పినా కూడా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు, వాట్సాప్ నెంబర్ చెప్పు అని అన్నారు కదా. బల కులుకుతున్నావు ఎట్టా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు అని. సరే మరి నువ్వు చెప్తే కూర్చుంటా, చెప్పకపోతే నేను వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్ళేది? వెళ్తా. ఎక్కడికి? నీకు ఇష్టం లేదు కదా. నాకు ఇష్టం లేదని మీకు చెప్పలేదని. మరి ఎందుకు వచ్చావు? మరి నా ఇష్టం అది. ఆ నీ ఇష్టం ఉంచుకోను ఒక్కడివి. హలో ఏంది కూర్చోండి. చూడు నా చెమటలు పడుతున్నాయి నేను చూస్తుంటే. నన్ను చూసే చెమటలు పడటం అంటే మరి అందమాట అది. పిచ్చి పిచ్చి మాటలు. సరే నేను వెళ్ళేసి వస్తా. కూర్చోండి. వెళ్ళేసి వస్తా. ఎక్కడికి వెళ్ళేది? నన్ను ఎందుకు రమ్మన్నారు? అయితే నేను సీరియస్గా మాట్లాడదామని పిలిచా. ఏమని అంటే లైక్ ఇప్పుడు యాక్చువల్గా లవ్ అంటే అయిపోయింది కదా, ఇద్దరం కలిసిపోయాం కదా. అంటే కలిసిపోయాం అంటే అంటే పడిపోయావు కదా ఆల్మోస్ట్. చెప్పలేదే మీకు పడిపోయానని. మరి నేను వెళ్తుంటే ఎలా నీవు కలుస్తా? ఎక్కడికి వెళ్తారు? వెళ్ళిపోతాం. ఒక అమ్మాయిని ట్రై చేసుకుంటారు. రోడ్డమ్మడి ఇంకెవరిని ట్రై చేస్తారు? పడట్లేదు కదా. పడకపోతే ఇంకొక అమ్మాయిని ట్రై చేస్తారా? ఇంకేం ప్రయత్నం చేయాలి నేను? ఇంకేమైనా చెయ్యాలి అంటే ఈపిల్ టవర్ ఎక్కి ప్రపోజ్ చేయడం, ఇట్లా కొత్త కొత్త సర్ప్రైజ్లు బాగుంది చేయండి. సర్ప్రైజ్లు చేయాలా? ఎట్లా? నాకు సర్ప్రైజ్లు అవసరం లేదు, మీ మీద నమ్మకం వస్తే చాలు. ఫస్ట్ ఆయన నేను పడనని తెలిసినా కూడా ఎందుకు గాయస్ ఏంద్రా స్వామి పడనంటది, కలవనంటది, కలుస్తుంది, మళ్ళీ నవ్వుతుంది, అర్థం చేసుకోవాలంటది. ఎస్ నో ఏదో ఒకటి చెప్పురా స్వామి. ఏం చెప్పను, అర్థం చేసుకోవాలి అంతే. సరే నువ్వు చెప్పొద్దు, చేసి చూపించు, కళ్ళు మూసుకుంటా. కన్వీ చేయమన్నారు కదా, చేసా. అంత గట్టి కొట్టావండి? ఎంత ఎంత గట్టిగా ఉందో తెలుసా నీకు ప్రేమ? సరే బాయ్ కొట్టావు కదా, నేను పడేసుకుంటా పోయి. ఎవరిని? ఎవరిని? నన్ను పడేసుకుంటా? ఎవరిని పడే? నీకు ఇష్టం లేదు కదా. నేను చెప్పలేదు కదా మీకు ఇష్టం లేదని. మరి ఎందుకు కూర్చోబెట్టినావు? ఎందుకు కలిసావు? ఇంకా నా ఇష్టం, నాకు కలవాలనిపించింది, మాట్లాడాలనిపిస్తుంది, వచ్చా. మాట్లాడు నీతో బాయ్. నాకు ఐ లవ్ యూ చెప్పా, ఐ లవ్ యూ చెప్పేంత వరకు ఇంతే చెప్పాను. ఐ లవ్ యూ చెప్పని ఏం చెప్పను, చెప్పకపోతే ఏమన్నా చేసుకుంటారా? వేరే అమ్మాయిని ట్రై చేస్తా. ఏ అమ్మాయిని? అది ఎట్లా వస్తుందో నేను కూడా చూస్తా. నీకు చెప్పకుండా ఇన్స్టాగ్రామ్లో వలేస్తా వలేస్తా వలేస్తే నేను దాన్ని లాగేస్తా. ఫేస్బుక్లో వలేస్తా. మీరు ఎక్కడ వలేస్తే అది వర్కౌట్ కానివ్వను కదా. మా జిమ్లో మంచి మంచి అమ్మాయిలు ఉన్నారు, వలేస్తా. నాకు ప్రపోజ్ చేసి వేరే అమ్మాయిని ఇంకా ఇది చేసి నువ్వు పడలే వాళ్ళని పల్లి ఏంది? నా జీవితం ఎండిపోయిన చేపలాగా ఉండాలా? ఎట్లా? ఏ చేపలానైనా ఉండండి. ఏం చేయట్లేదు, అడే రికార్డింగ్ కూడా ఏం లేదు, ప్రాంక్ ఏం కాదు, రియల్ గా చెప్తున్నా. ఏమో మిమ్మల్ని నమ్మలేకపోతున్నా. స్టార్టింగ్ లో ప్రాంక్ అన్నారు కదా, అందుకు నమ్మాలా వద్దని ఆలోచిస్తున్నా. ఫస్ట్ నువ్వు పడతావా పడవా? ఏంది పడతా, కింద పడిపోమంటారా? లవ్ లోనే చాలా ఇష్టం ప్రీతి. మన ఇద్దరు పేరు బాగుంటది. మనం ఒక పానీపూరి వీడియో చేశాను నీ పైన, అది పోస్ట్ చేశాను కింద, వదినా 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 అని చాలా మంది అడిగారు. నేనేం చెప్పలే, అంతమందికి రిప్లై ఇవ్వలేను కదా, అందుకే ఒక వీడియో తీసి పెద్దది. సో గైస్ మేము ఇద్దరం కలిసిపోయాము, వెడ్డింగ్ వచ్చేయండి, పులిహోర ధూమ్ ధామ్ దావా తీద్దాం అంటే. నాకు తెలుసు మీరు పులిహోర రాజాని. జనాలకి చెప్దాం అంటున్నా. ఏం చెప్తారు జనాలకి? నీకు నచ్చనా లేదా సింపుల్ గా సేవలో చెప్పే, గట్టిగా చెవిలో చెప్పే. ఐ లవ్ యూ ప్రీతి. నువ్వు నాకేం చెప్పవు కదా, నువ్వు నాకేం చెప్పవు కదా. సరే కానీలే, నేను కూడా మాట్లాడు నీతో. ఎందుకు మాట్లాడాలి? ఇష్టం లేనప్పుడు ఎందుకు ఊరికే టైం వేస్ట్ అవ్వాలి? సొల్లు సొల్లు మాటలు. 10 రోజులు 20 రోజుల నుంచి ట్రై చేస్తాను. ఇంకేడైతే ఫిగర్లు లేవు. అమీర్పేట పోతే బొచ్చడు రోడ్ అమ్మడి, అసానగర్ పోతే కూకట్పల్లి పోతే హైటెక్ సిటీ పోతే అట్లా, అమెరికాకి నాకు పోతే బీచ్లు అమ్మడి. ట్రైల్ వేసుకోవచ్చు, ఎంతమంది ఉంటారో ఎంతమంది ఉంటారు. ఏమో ఆడ లేనట్టు ట్రైల్ వేస్తేనే చెప్తుంటే ఓ రక్షణ. సరేలే, నేను మాట్లాడను. ఎందుకు? నేను మాట్లాడను. ఎందుకు? నేను మాట్లాడను. అన్ని చంపదెబ్బలు తిని, అన్ని మాటలు తిని, ఇన్ని రోజులు నైట్ చాటింగ్లు చేసి, ఇంత మాట్లాడి, ఇంత లవ్లో పడేసుకొని, నిన్ను లవ్ చేస్తున్నానే బంగారు అయ్యారి బామా అని నేనే ట్రైల్ వేసుకుంటా ఉంటే
చెప్పు నాకు ఏదో ఒకటి, ఎందుకు ఇంత ఇష్టం ఉంటే, అంటే ఇష్టం ఉంటే చెప్పు. ఇష్టం లేదు. లేదా, సరే వెళ్ళిపోయితే అంతేనా? అంతేనా? లేదా అంతేనా? లేదా అంటే ఇష్టం ఉంటే ఏదన్నా చేయాలా? మరి చేయాలి కదా, చేస్తేనే కదా తెలుస్తుంది, తెలియకుండా ఎలా అవుతుంది? ఏం చేయాలి? ఏదో ఒక ముద్దో ఒక అగ్గో ఏదన్నా చేస్తే అది కన్ఫర్మేషన్. అది హగ్ అంటారా? అది హగ్ అంటారా? మోసమా అంటే పడిపోయినట్టేనా? అంటే పడిపోయినట్టేనా ప్రీతి? సో గాయస్, ఈ పిల్ల పేరు ప్రీతి కాదు, వైష్ణవి. అది నాకు అబద్ధం చెప్పింది. ఇప్పుడు చూడు, చంపకేసి కొట్టి మోసం చేస్తే చంప పగులుద్ది అని చెప్పేసి వెళ్ళిపోతుంది. కానీ ఐ లవ్ యూ చెప్పట్లే, ఎంత యాటిట్యూడ్ చూడు వీళ్ళకి, అమ్మాయిలకి. మనమే చెప్పాలి ఆ హగ్ ఇట్లా ఇచ్చింది, అది హగ్ కాదు అసలు. అంత మోసం చేస్తుంది, డైరెక్ట్ పెళ్లి చేసుకుంటాం నెక్స్ట్. చూడండి మీరు, పడిపోనన్నది పడిపోనన్నది నెల రోజులు నైట్ పూట చాటింగ్ చేసి పడిపోయింది. సో గైస్, మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్.